పిల్లలందరికీ శుభ సాయంత్రం. 1వ తరగతి పిల్లలు, 2వ తరగతి పిల్లలు, 1వ తరగతి పిల్లలు, 2వ తరగతి పిల్లలు పుస్తకం తీసుకొని రెడీగా ఉన్నారు కదా. నిన్న మనం మహాప్రాణ అక్షరాలు అంటే ఏంటి, మహాప్రాణ అక్షరాలు వాటితో పదములు నేర్చుకున్నాం. మహాప్రాణ అక్షరాలు అంటే ఏంటి, ఖ, గ, చ, జ, ట, ఢ, థ, ధ, ప, భ, ఇలా ఒత్తు పలికే అక్షరాలను మహాప్రాణ అక్షరాలు అంటారని చెప్పుకున్నాము. ఇవి వీటితో పదములు నేర్చుకున్నాం. అలాగే గుణింతపు గుర్తులు, వాటితో గుణింతములు ఎలా వ్రాయాలి, హల్లులకు ఈ గుణింతపు గుర్తులను చేర్చి గుణింతములు ఎలా వ్రాయాలి అనేది నేర్చుకున్నాం. కొన్ని గుణింతములు కూడా రాసాము. క, గ, చ, జ గుణింతములు నిన్న మనం నేర్చుకున్నాం. ఇవాళ ఒత్తు ఖ అక్షరంతో గుణింతములు, గుణింతము ఎలా రాయాలో నేర్చుకుందాం. ముందుగా గుణింతపు గుర్తులు చూద్దాం. ఒకసారి మరలా గుణింతపు గుర్తులు చెప్పుకుందాం. గుణింతపు గుర్తులు గుణింతపు గుర్తులు గుణింతపు గుర్తులు గుణింతపు గుర్తులు ఏమని చెప్పుకున్నాం చూడండి. అకారము, ఈ గుణింతపు గుర్తు అకారము. ఆకారము, ఆకారము. ఈకారము, ఈకారము. ఈకారము, ఈకారము. ఉకారము, ఈ గుణింతపు గుర్తు ఉకారము. ఊకారము, ఊకారము. అరుకారము, అరుకారము. ఏకారము, ఏకారము. ఐకారము, ఓకారము. ఓకారము, ఔకారము. పూర్ణాంస్వరం, విసర్గలు, ఇవి గుణింతపు గుర్తులు. మళ్ళా ఒకసారి చెప్తున్నాను చూడండి. అకారము, ఆకారము. ఇకారము, ఈకారము. ఉకారము, ఊకారము. అరుకారము, అరుకారము. ఎకారము, ఏకారము. ఐకారము, ఉకారము. ఓకారము, ఔకారము. పూర్ణాంస్వరం, విసర్గలు. ఇప్పుడు ఈ గుణింతపు గుర్తులను ఉపయోగించి ఖ గుణింతము ఎలా వ్రాయాలో నేర్చుకుందాం. చూడండి, ఖ, ఖ గుణింతము ఎలా వ్రాయాలో చూడండి. ఖకార అకారముల ఖ, తరువాత ఆకారము చేర్చి వ్రాయండి. ఖకార ఆకారముల ఖ. ఖకి ఆకారము ఇక్కడ ఇవ్వకూడదు, చూసారా, ఇక్కడి నుంచి ఇవ్వాలి. ఇలా రాస్తే తప్పు, ఇలా రాస్తే తప్పు అవుతుంది. ఖకి ఆకారము ఇక్కడ నుండి ఇవ్వాలి. తరువాత ఇకారము, ఖకార ఇకారముల ఖి. ఖకార ఇకారముల ఖి. ఖకి ఇకారము ఇక్కడ ఇస్తాము. ఖకార
ఈకారముల ఖీ ఖకార ఈకారముల ఖీ తరువాత ఉకారము ఖకార ఖారాయాలి దీనికి ఉకారము చేర్చాలి ఖకార ఉకారముల ఖు ఖకార ఉకారముల ఖు ఖకార ఊకారముల ఖు ఖకార ఊకారముల ఖు తరువాత ఖకార అరుకారముల కృ ఖకార అరుకారముల కృ ఖకార అరుకారముల కృ ఖకార అరుకారముల కృ తరువాత ఖకార ఎకారముల కే కాకి ఎకారము ఇక్కడ ఇవ్వాలి కాకి ఎకారము ఇక్కడ ఇవ్వాలి చూడండి కా అక్షరానికి ఎకారము ఇక్కడ ఇవ్వకూడదు చాలా మంది ఇలా రాసేస్తారు కానీ కాకి ఎకారము ఇక్కడ నుండి ఇవ్వాలి కక ఇలా రాస్తే తప్పు కకార ఎకారముల కే ఖకార ఏకారముల కే ఖకార ఏకారముల కే ఖకార ఐకారముల ఐకారం అంటే ఏమని చెప్పుకున్నాం పైన ఇవ్వాలి కింద కూడా ఇవ్వాలి ఖకార ఐకారముల ఖై ఖకార ఉకారముల ఖో ఖకార ఉకారముల ఖో ఖకార ఓకారముల ఖో ఖకార ఓకారముల ఖో ఖకార ఔకారముల ఖౌ ఖకార ఔకారముల ఖౌ ఖకార అకార పూర్ణాన్స్వరం ఖం ఖకార అకార పూర్ణాన్స్వరం ఖం ఖకార అకార విసర్గలు కహ ఈ విధంగా ఒత్తు ఖ గుణింతము రాస్తాము ఈ గుణింతపు గుర్తులను ఉపయోగించి ఒత్తు ఖ గుణింతము ఎలా వ్రాయాలో నేర్చుకున్నాం కదా ఇప్పుడు ఒత్తు ఛ గుణింతము ఎలా వ్రాయాలో నేర్చుకుందాం ఒత్తు ఛ గుణింతము చూడండి ఛ దీన్ని ఒత్తు పలకాలి ఛ ఛకార అకారముల ఛ ఛకార ఆకారముల ఛ ఛకార ఇకారముల చి ఛకార ఇకారముల చి ఛకార ఈకారముల చి ఛకార ఉకారముల చు ఛకార ఊకారముల చు ఛకార అరుకారముల శ్రు ఛకార
అరుకారముల చకార ఎకారముల చే చకార ఏకారముల చే చకార ఐకారముల చై చకార ఉకారముల చో చకార ఓకారముల చో చకార ఔకారముల చౌ చకార అకార పూర్ణాంశరం చం చకార అకార విసర్గలు చహ ఇది ఒత్తుచ్చ గుణింతము ఇది ఒత్తుచ్చ గుణింతము తర్వాత ఘ గుణింతము ఝ గుణింతము నేర్చుకుందాం చూడండి ఘా అక్షరానికి ఘా అక్షరానికి చిన్న తేడా ఉంది ఘా అక్షరం చూడండి ఘా అక్షరం రాసేటప్పుడు ఎలా రాసాము చిన్న సున్నా రాసాము ఇక్కడ సున్నా దగ్గర ఒత్తు పెట్టాము ఆకారం పెట్టాము మరి ఝా అక్షరానికి చూడండి ఝా అక్షరం ఎలా రాసాము పెద్ద సున్నా పెట్టాము అవునా పెద్ద సున్నా పెట్టాము ఒత్తు ఎక్కడ పెట్టాము సున్నా దగ్గర కాదు ఈ రెండిటికి ఇక్కడ పెట్టాము అవునా ఇక్కడ ఒత్తు పెట్టాము మీరు ఈ తేడాని ఘ అక్షరం రాసేటప్పుడు ఝ అక్షరం రాసేటప్పుడు ఈ తేడాని గమనించాలి ఇప్పుడు చూడండి ఘ అక్షరంతో పదం చెప్తాను ఘటం 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 అంటే ఏంటి ఘటం అంటే అర్థం ఏంటి ఘటం అంటే కుండ అని అర్థం కుండ తెలుసు కదా మనకి ఘటం అంటే కుండ అని అర్థం ఇక్కడ మనం మర్చిపోయి పొరపాటున ఇలా పెద్ద సున్నా రాసేసి ఘాకి జాకి తేడా తెలియకుండా రాసేసామనుకోండి ఇప్పుడు ఏమైపోయింది ఇది ఝటం అయిపోయింది అంటే ఘ అల్ల ఝ అయిపోయింది కాబట్టి ఝటం అయిపోయింది దీనికి ఏదైనా అర్థం ఉందా దీనికి ఏ రకమైన అర్థము లేదు కాబట్టి ఇప్పుడు దాని అర్థం మారిపోతుంది ఆ పదం మారిపోతుంది మనం పలికే విధానం కూడా మారిపోతుంది కాబట్టి ఘ అక్షరానికి ఝ అక్షరానికి రాసేటప్పుడు తేడాని మనం జాగ్రత్తగా గమనించి రాయాలి అర్థమైందా పిల్లలు ఘ అక్షరానికి ఝ అక్షరానికి తేడా ఘ అక్షరానికి చిన్న సున్నా రాయాలి ఝ అక్షరానికి పెద్ద సున్నా రాయాలి ఇప్పుడు ఘ గుణింతము నేర్చుకుందాం ఘకార అకారముల ఘ ఈ అక్షరం ఏంటి ఘకార అకారముల ఘ ఘకార ఆకారముల ఘ ఘ అక్షరం రాయాలి దీనికి ఆకారము చేర్చి వ్రాయాలి ఘకార ఆకారముల ఘ ఘకార ఇకారముల ఘి ఘకార ఇకారముల ఘి ఘాకి ఇకారము విడిగా ఇచ్చాము ఘకార ఇకారముల ఘి ఘకార ఈకారముల ఘి ఘకార ఈకారముల ఘి ఘకార ఉకారముల ఘు ఘకార ఉకారముల ఘు
ఘకార ఊకారముల గూ ఘకార ఊకారముల గూ ఘకార అరుకారముల గ్రు ఘకార అరుకారముల గ్రు ఘకార అరుకారముల గ్రు ఘకార ఎకారముల ఘే ఘకార ఎకారముల ఘే ఘకార ఏకారముల ఘే ఘాకి ఎకారము విడిగా ఇవ్వాలి అంతేగాని ఇలా కలిపి వ్రాయకూడదు ఇలా కలిపి ఇచ్చేయకూడదు ఘాకి ఎకారము ఈ అక్షరము లేదు ఘాకి ఎకారము విడిగా ఇవ్వాలి ఘకార ఐకారముల ఘై ఘకార ఐకారముల ఘై ఘకార ఇప్పుడు ఒకారము మళ్ళీ ఇక్కడ ఎలా ఇవ్వకూడదు ఒకారము ఇలా ఇవ్వకూడదు ఎక్కడి నుంచి ఇవ్వాలి ఈ చివరి నుంచి ఇవ్వాలి ఘకార ఒకారముల గో ఈ చివరి నుంచి ఉకారము ఇవ్వాలి ఈ చిన్న తేడాలను మనం జాగ్రత్తగా గమనించుకుంటే మనకి వ్రాసేటప్పుడు తప్పులు రావు ఉకారం ఎక్కడి నుంచి ఇవ్వాలి ఇక్కడి నుంచి ఇవ్వాలి ఘకార ఉకారముల గో ఘకార ఓకారముల ఘో ఘకార ఓకారముల ఘో ఘకార ఔకారముల ఘౌ ఘారాయాలి ఔకారము ఇక్కడ నుండి ఇవ్వాలి ఘకార ఔకారముల ఘౌ ఘకార అకార పూర్ణాంస్వరం ఘం ఘకార అకార విసర్గలు గహ ఇప్పుడు మన ఘాకి ఓకారం ఎక్కడ ఇవ్వాలి ఓకారం ఎక్కడ ఇవ్వాలి ఔకారం ఎక్కడ ఇవ్వాలి ఈ మార్పును మనం జాగ్రత్తగా గమనించుకోవాలి అలాగే ఏకారము ఐకారము విడిగా ఇవ్వాలి ఈ మార్పును కూడా మనం జాగ్రత్తగా గమనించాలి ఇక్కడ కూడా ఈకారము మనం విడిగా ఇస్తాము ఘా గుణింతంలో ఈ విధంగా ఘా గుణింతమును ఈ విధంగా రాస్తాము తర్వాత ఝా గుణింతం చూడండి ఝా గుణింతం ఝాకి ఏమని చెప్పుకున్నాం పెద్ద సున్నా ఉండాలని చెప్పుకున్నాము ఒత్తు ఇక్కడ పెట్టాలి ఝ అక్షరానికి ఝకార అకారముల ఝ ఝకార ఆకారముల ఝ ఝకార ఆకారముల ఝ ఝకార ఇకారముల జి ఝకార ఇకారముల జి ఝకార ఈకారముల జి ఝకార ఈకారముల జి ఝకార ఉకారముల జు ఝకార ఊకారముల జు
జకార అరుకారముల జ్రు జకార అరుకారముల జ్రు జకార ఎకారముల జే జాక్షరానికి ఎకారము కలిపి ఇవ్వాలి ఈ చివర ఇవ్వకూడదు ఇక్కడ ఇవ్వాలి జాక్షరానికి ఎకారము ఇక్కడ ఇవ్వాలి జకార ఏకారముల జే జకార ఏకారముల జే జకార ఐకారముల జై జకార ఐకారముల జై జకార ఉకారముల జో జకార ఉకారముల జో ఉకారము ఇక్కడ నుండి ఇవ్వాలి ఇందాక గాక్షరానికి కూడా చూడండి మనం ఎక్కడి నుంచే ఇచ్చాం కదా జకార ఉకారముల జో జకార ఓకారముల జో జకార ఓకారముల జో జకార ఔకారముల జౌ జకార ఔకారముల జౌ జకార అకార పూర్ణాం స్వరం జం జకార అకార విసర్గలు జహ ఇది ఒత్తు జ గుణింతము ఇప్పటి వరకు మనం నిన్న క గ చ జ గుణింతములు నేర్చుకున్నాం ఇవాళ ఒత్తు ఖ చ గ జ గుణింతములు నేర్చుకున్నాం ఇప్పుడు కొన్ని పదములు చూద్దాం నిన్న ఇకారము అకారము ఆకారము ఇకారము ఈకారము తో పదములు నేర్చుకున్నాం అకారము ఆకారము ఇకారము ఈకారము తో పదములు నేర్చుకున్నాం అకారంతో పదములు చూడండి కడ క ద కకార కర్ముల క దకార కర్ముల డ కడ అకారముతో పదములు కడ అంటే చివర అని అర్థము ఆకారంతో పదములు కాకి ఆకారం చేర్చాము కకార ఆకారముల కా డకార అకారముల డ కాడ ఇకారముతో పదములు కిటికీ కాకి ఇకారం చేర్చి వ్రాసాము కకార ఇకారముల కి టకార ఇకారముల టి కకార ఇకారముల కి కిటికీ ఈకారముతో పదములు కీటకం కకార ఈకారముల కి టకార అకారములట కకార అకార పూర్ణాంస్వరం కం కీటకం ఇక్కడ వరకు ఈ గుణింత గుర్తులను ఉపయోగించి మనం పదాలు రాయడం నేర్చుకున్నాం ఇప్పుడు ఉకారంతో పదములు చెప్తాను చూడండి ఉకారము ఉకారముతో పదములు కుండ కుండ కాకి ఉకారము చేర్చి వ్రాసాం కుండ కకార ఉకార పూర్ణాన్స్వరం కుం డకార అకారముల డ కుండ కకార ఉకార పూర్ణాన్స్వరం కుం డకార అకారముల డ కుండ కాకి ఉకారము చేర్చి వ్రాసాము చూడండి గురువు గకార ఉకారములగు గాకి ఏం చేర్చి వ్రాసాము ఉకారము చేర్చి వ్రాసాము గకార ఉకారములగు
రకార ఉకారముల రు వకార ఉకారముల ఉ గురువు గురువు అంటే ఎవరు మనకు విద్య నేర్పే వాళ్ళని గురువు అంటాము అవునా గురువు తర్వాత చురుకు చకార ఉకారముల చు రకార ఉకారముల రు కకార ఉకారముల కు చురుకు చాకి ఉకారం ఇచ్చాం కదా చురుకు చకార ఉకారముల చు రకార ఉకారముల రు కకార ఉకారముల కు చురుకు ఇవి ఉకారముతో పదములు తర్వాత ఊకారము ఉపయోగించి పదములు రాద్దాం ఊకారముతో పదములు కూజా కకార ఊకారములకు అంటే కాక్షరానికి ఊకారము ఇచ్చాము కకార ఊకారములకు జకార ఆకారముల జా కూజా గూడు గకార ఊకారముల గూ గాక్షరానికి ఊకారము చేర్చి ప్రాసాము గకార ఊకారముల గూ డకార ఉకారముల డు గూడు పక్షులు గూడు పెట్టుకుంటాయి తెలుసు కదా గూడు చూరు చకార ఊకారముల చూ చకార ఊకారముల చూ రకార ఉకారముల రు చూరు చాకి ఊకారం ఉంది చకార ఊకారముల చూ రకార ఉకారముల రు చూరు తరువాత అరుకారముతో పదములు అరుకారముతో పదములు కృప కకార అరుకారముల కృ కాకి ఏ గుణంతో గుర్చేర్చాము అరుకారము చేర్చాము కకార అరుకారముల కృ ప పకార అకారముల ప కృప ఇంకా గృహం గకార అరుకారముల గృ గకార అరుకారముల గృ హకార అకార పూర్ణాంస్వరం హం గృహం గృహం అంటే ఏమిటి మన ఇంటిని గృహం అంటారు మన ఇంటిని గృహం అంటారు ఇప్పుడు చూడండి గకార అరుకారముల గృ గాకి ఏం చేర్చి వ్రాసాము అరుకారము చేర్చి వ్రాసాము గకార అరుకారముల గృ హకార అకార పూర్ణాంస్వరం హం గృహం ఇవి అరుకారముతో పదములు అరుకారముతో పదములు అరుకారముతో పదములు క్రూరుడు కకార అరుకారముల క్రూ కకార అరుకారముల క్రూ రకార ఉకారముల రు డకార ఉకారముల డు క్రూరుడు కకార అరుకారముల క్రూ రకార ఉకారముల రు డకార ఉకారముల డు క్రూరుడు ఇది అరుకారంతో పదం
ఏకారముతో పదములు ఏకారముతో పదములు చూడండి కెరటం కకార ఏకారములకే రకార అకారములరా టకార అకార పూర్ణాంశ్వరం టం కెరటం కకార ఏకారములకే రకార అకారములరా టకార అకార పూర్ణాంశ్వరం టం కెరటం గెలా గకార ఏకారములగే గకార ఏకారములగే లకార అకారముల ల గెల చెరుకు చకార ఏకారములచే రకార ఉకారములరు కకార ఉకారములకు చెరుకు చాక్షరానికి ఏ గుణంత గుర్తిచ్చాము ఏకారం ఇచ్చాము కాబట్టి చకార ఏకారముల చే రు రాకి ఏ గుణంత గుర్తిచ్చాము ఉకారం ఇచ్చాము కాబట్టి రకార ఉకారముల రు కాకి ఏ గుణంత గుర్తిచ్చాము ఉకారం ఇచ్చాము కాబట్టి కకార ఉకారముల కు ఈ మూడు కలిపి చదివితే చెరుకు తర్వాత ఏకారం కేకా కకార ఏకారములకే కకార అకారముల కేకా కాకి ఏదంత గుర్తిచ్చాము ఏకారము ఇచ్చాము కకార ఏకారములకే కకార అకారముల కేకా గేదే గకార ఏకారములగే గకార ఏకారముల దే గేదే మనము ఇక్కడ ఏకారం ఇచ్చాం కాబట్టి గే గకార ఏకారముల దే అంతేగాని దీనికి కూడా ఏకారం చేర్చి రాసేస్తారు రాసేటప్పుడు అప్పుడు ఏమవుతుంది గేదే అనం కదా గేదే అంటాం కాబట్టి ఇలా రాస్తే తప్పన్నమాట కాబట్టి మనం ఎలా అయితే పలుకుతున్నా ఎలా అయితే తెలుగు పలికేటప్పుడు స్పష్టంగా పలకాలి ఎలా పలుకుతున్నామో అలాగే రాయాలి అప్పుడు మీకు తప్పులు రావు గేదే ఈ విధంగా రాయాలి తర్వాత చేప చకార ఏకారముల చే పకార అకారముల ప చేప తర్వాత ఐకారంతో పదములు ఐకారంతో పదములు మైకు మకార ఐకారముల మై కకార ఉకారముల కు మైకు మాకి ఏమిచ్చాము ఐకారం ఇచ్చాం పైన కింద కూడా రాయాలని చెప్పాం ఐకారం కాబట్టి మకార ఐకారముల మై కకార ఉకారముల కు మైకు చైను చకార ఐకారముల చై నకార ఉకారముల ను చైను ఇవి ఐకారముతో పదములు ఇప్పుడు వరకు మనం ఒత్తులతో అక్షరాలు ఖ గ చ జ గుణింతములు నేర్చుకున్నాం అలాగే ఉకారము ఊకారము అరుకారము అరుకారము ఎకారము ఏకారము ఐకారముతో పదములు నేర్చుకున్నాం ఇవాళ చక్కగా డేట్ వేసి గుండ్రంగా చక్కగా మీ హోంవర్క్ రాయండి।